రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి వైసీపీ మాట్లాడుతూ నెల రోజులుగా మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వరుసగా. నందికొట్కూరు జిల్లాలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఇంతవరకు ఆ బాలిక ఆచూకీ చేసిన వ్యక్తులు ఎవరు అండి? ఆచూకీ ఎందుకు తెలుసు? చేసిన వ్యక్తులు ఎవరు? ఆ చేసిన వ్యక్తులు ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఆ చేసిన వ్యక్తుల్ని, నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ మైనర్లు వాళ్ళని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టారా లేదా? నిలబెట్టారా లేదా అంటే హోంమంత్రి సాక్షాత్తు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసులో నిందితులను పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాగా ఒక్క నిందితున్న పట్టుకున్నారా? చీరాల సంఘటనలో నిందితున్ను పట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి అండగా భరోసాగా నిలబడ్డారు. ఇక్కడ చెప్పడం చూడండి, తెలుగుదేశం పార్టీ వచ్చి 35 రోజులు అవుతుంది. 35 రోజులు జరిగిన ప్రతి సంఘటనలో నిందితులను అందరినీ పట్టుకున్నారు. ఎక్కడికక్కడ నిందితులను పట్టుకున్నారు. నిందితులను అందరినీ పట్టుకొని రూల్స్ ప్రకారంగా, చట్టం ప్రకారంగా వాళ్ళందరిపైన కేసులు బుక్ చేసి వాళ్ళని కోర్టులో నిలబెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్కరినన్నా నిలబెట్టాడా? ఈవెన్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, ఒక దళిత మహిళ నాగమ్మ అనే ఒక దళిత మహిళ చనిపోతే ఆ రోజు అత్యాచారం చేయబడితే ఈ వైసీపీ నాయకుల చేత తన సొంత సామాజిక వర్గం అని ఆ నిందితుల్ని తప్పించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అనితా గారు, ఎంఎస్ రాజు గారు వెళ్తే ఎస్సీ ఎస్టీలపైన కూడా అట్రాసిటీ కేసు పెట్టిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తెలుసు కదా, ఇలాంటి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వం మారి 35 రోజులు, ఈ 35 రోజులు జరిగిన ప్రతి సంఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని శిక్షిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు నిద్రపోయారా? సూటిగా అడుగుతూ ఉన్నాం. 5 ఏళ్ళు నిద్రపోయి ఈరోజు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకోండి. వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 5 రోజులు గంజాయి ఎక్కడో దొరికితే పట్టుకుంటే, గంజాయిని పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గంజాయి దొరికిపోయింది అని వాగుతూ ఉన్నారు కదా ఈ వాగుడుగాయలు. వాళ్ళని సూటిగా అడుగుతూ ఉన్నాం, గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో పండించిన గంజాయి ఇప్పుడు పట్టుకునింది? ఇప్పుడు పట్టుకున్న గంజాయి మీ ప్రభుత్వంలోది? మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా గంజాయిని పట్టుకోవాలా? కానీ తెలుగుదేశం వచ్చిన 5 రోజుల్లోనే పట్టుకునింది. అంటే మీరు 5 ఏళ్ళు గంజాయి మాఫియా నడిపించారని అర్థమయ్యా. ఈరోజు ఒక స్కూల్లో ఏదన్నా చిన్న సంఘటన జరిగిందనుకో, ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి లింక్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 30 రోజులు అవుతా ఉంది. 30 రోజుల్లో వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో వీళ్ళ చేతగానితనాన్ని ఈరోజు వీళ్ళపైన దుద్దాలని విష ప్రచారాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ బ్రతుకులు అలాంటివి చూస్తూ ఉన్నారు కదా. వీళ్ళకి పైన నుంచి కింద వరకు బురద అంటుకుపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఓడించారు, ఇంకేం చేయాలి, ప్రజల్ని కళ్ళకు గంతలు కట్టాలని చెప్పి ఈ బురదను తీసుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన చేయాలనుకుంటున్నారు. అది కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఈ విధంగా విష ప్రచారాలు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరూ గుణపాఠం చెప్తారు. ప్రజలే రాష్ట్రంలో సామాన్య ప్రజానికం అనుకుంటా ఉంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు దాడులు చేస్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఎటువంటి సంకేతం ఇస్తా ఉన్నారు అని చెప్పేసి, ఒకటి తెలుగుదేశం పార్టీ, నేను క్లారిటీగా చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఎక్కడా కక్ష సాధింపు చేయదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం పేద ప్రజలకు సేవ చేయడం. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా క్లారిటీగా మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, ఆ విధంగా నేను పరిపాలన అందిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. లోకేష్ గారు కూడా ఏం చెప్పారు, నేను రాష్ట్రంలో ఉండే యువతకు అంతకు ఒక భరోసాగా ఉంటాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం, ప్రతి ఒక్కరూ కలిసి రండి అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు కూడా చెప్పారు. అవునా కదా, వీళ్ళందరూ చెప్పారు. లోకేష్ గారు ఈవెన్ ఆయన పాదయాత్రలో కావచ్చు, శంఖారామంలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, రెడ్ బుక్ అని చెప్పి ఏమని చెప్పారు మీరు ఒక్కసారి వినండి, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి వ్యక్తిగతంగా ఎవరైతే తీసుకొని మా కార్యకర్తల్ని వేధించారో, రూల్స్కి వ్యతిరేకించి ఎవరైతే చేసో వాళ్ళ పని చట్టరీత్యా వెళ్తామన్నాడు, కానీ ఎక్కడ మేము వెళ్ళి కొడతామని చెప్పలేదు, గుర్తు చేసుకోండి. ఇంకొకటి కూడా కార్యకర్తలకు కూడా ఏం చెప్పాడు, మీ పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టునుంటే ఆ అక్రమ కేసులను బట్టి నేను అక్రమ కేసులు తీయించేస్తానన్నాడు. ఇక్కడ క్లారిటీగా ఆలోచించండి, ఆ మాటలన్నీ ఒకసారి వినండి. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు, అంటే ఆ చట్టాన్ని అతిక్రమించడం అంటే అది తప్పు, అవునా కదా? అలాంటి వాళ్ళు సమాజంలో చీడపురుగులు లాంటి వాళ్ళు. అలాంటి చీడపురుగులు ఉంటే సమాజం పొల్యూట్ అవుతుంది. అలాంటి అధికారుల్ని మేము శిక్షిస్తాం, అది కూడా ఎలా చట్టరీత్యా శిక్షిస్తామన్నారు. ఇది సాక్షాత్ చెప్పాడు. ఇది ప్రజలందరూ కూడా గమనించి ఓట్లేశారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఎస్పీలను అందరినీ ట్రాన్స్ఫర్లు చేసి ఈ విధంగా ఎస్పీలని నామినేట్ చేశారు. అదేవిధంగా డిఎస్పీని నామినేట్ చేశారు. మీరు చూస్తే ఎక్కడెక్కడ అధికారులని ఐఏఎస్ని వీళ్ళు పెడుతూ ఉన్నారు. ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చేశారా? మీరు చూడండి కక్ష సాధింపు చేశారా? ఎక్కడా చేయాల. ఈయన ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏబీ వెంకటేశ్వరరావు గారికి 5 ఏళ్ళు పోస్టింగ్ రాకుండా ఆపాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఆ విధంగా చేయలేదే, ఎవరిపైనా కక్ష సాధింపు చేయలేదే. ఎందుకు?
చంద్రబాబు నాయుడు గారు విలువలతో కూడుకున్న వ్యక్తి, విలువలతో రాజకీయం చేసే వ్యక్తి, 10 మందికి మంచి చేయాలనుకునే వ్యక్తి. ఆయన ఆలోచనలు ఎప్పుడు 10 మందికి మంచి చేయాలని ఉంటాయి. మీరు చూడండి, అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతా ఉంది కదా, ఈ 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4 శ్వేతపత్రాలు వదిలాడు, రాష్ట్రంలో ప్రజలందరి ముందు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల హయాంలో 1 శ్వేతపత్రం అన్నా వదిలాడా, 1 విషయంపైనైనా మాట్లాడా? లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎక్కడ సమస్య ఉన్నా కానీ తానే స్వయంగా వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజన్నా ఈ విధంగా చేశాడా తన 5 ఏళ్ల ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారు పోలవరం రివ్యూ చేశారు, అమరావతి రివ్యూ చేశారు, అదేవిధంగా వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళిన రోజు అయితే 4 మీటింగ్లు సిఐ సదస్సులో పాల్గొన్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ రివ్యూ చేశాడు, అదేవిధంగా పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజిల్ శ్రావంతికి నీళ్లు గురించి మాట్లాడాడు, అదేవిధంగా విశాఖ అభివృద్ధి గురించి మాట్లాడాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి సమీక్షలతో సమావేశాలతో చంద్రబాబు నాయుడు గారు సచివాలయంకి వచ్చి అక్కడ తెలుసుకుంటూ అక్కడ ప్రజల్ని కలుస్తూ ప్రతి శనివారం పార్టీ కార్యకర్తలతో మీట్ అవుతూ అక్కడ ఎవరైనా వచ్చి సమస్యలు తెచ్చుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా లోకేష్ గారు ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా లోకేష్ గారు చేసిన అచీవ్మెంట్స్ ఏంటంటే, ఈ 30 రోజుల్లో చూస్తే ఒక వికలాంగులైన విద్యార్థుల కోసం ఆ స్పెషల్ జీవో తీసుకొని వచ్చి వాళ్ళు దేశ అత్యున్నత విద్యాసంస్థల్లో చదవడానికి సహాయం చేశాడు తన వ్యక్తిగతంగా. అదేవిధంగా మీరు చూసుకుంటే కోయేట్లో ఒక ఇష్యూ జరిగితే అక్కడ ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, వాళ్ళని తీసుకొని వచ్చి ఆ దేశంతో ఆ కుటుంబంలో ఒక వెలుగులు నింపాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది విద్యార్థుల దగ్గర తన పాదయాత్రలో చెప్పిన విధంగా పాత ఇప్పుడు ఎవరే జగన్మోహన్ రెడ్డి ఈ కొత్తగా ఫీజు రియంబర్స్ విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి కరెక్ట్గా కాలేజీలకు ఇవ్వకుండా విద్యార్థులకు సర్టిఫికేట్లు రాకుండా చేశాడో దాన్ని రద్దు చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్ అందే విధంగా చర్యలు తీసుకున్నాడు. అది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసింది 30 రోజులు. వాళ్ళు ఈ విధంగా రాష్ట్రానికి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి అని తపన పడుతూ ఉంటే ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ఈ విధంగా ఎక్కడో ఒక సంఘటన తీసుకొచ్చి వ్యక్తిగత గొడవలను తీసుకొని వచ్చి అదేవిధంగా ఎక్కడో జరిగిన నిందితులను పట్టుకున్నా కానీ పట్టుకోలేదని ఈ విధంగా విష ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఇవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ బ్రతుకులే తప్పుడు బ్రతుకులు కాబట్టి వీళ్ళు ఎప్పుడు తప్పుడు ప్రచారాలే చేస్తూ ఉంటారు, వాళ్ళ బ్రతుకులు అంతే. అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వీళ్ళకి సహకరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం వీళ్ళకి సహకరించాలి. ఈ విష ప్రచారాలు చేసే వాళ్ళని ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఈ వైసీపీని రాజకీయ సమాధి చేయాలి.